మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఇన్ఛార్జ్ చైర్పర్సన్ మంగమ్మను కలిశారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా ఎస్సీ ఎస్టీ వార్డులకే కేటాయించాలన్నారు. అలాగే ఎస్సీలకు సంబంధించిన శ్మశానానికి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. మంగమ్మ మాట్లాడుతూ తక్కువ సమయం ఉన్నందున అవసరమైన మెయిన్ రోడ్లకి నిధులు కేటాయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో దానియేలు, రూబెన్, యాకోబు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఒక్కటే బరేలు గ్రౌండ్ అది చంద్రవంక కిందికి దిగిపోయేటప్పుడు కనీసం దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు. అది చూసుకొని సప్లాన్ పెట్టి మీరు అది అవసరం ఎప్పుడు అని అంటే మీరు చెప్పాలి, పెట్టాలి, ఖైదు ఆమోదం పొందాలి. పోయిన తర్వాత నిధులను బట్టి చేయాలి. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది అయితే మటుకు మొత్తం రోడ్లకే ఇచ్చింది వేరే దానికి కాదు. అది ఫ్రంట్ వచ్చి మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోండి అని ఒక ప్రతిపాదన గవర్నమెంట్ పంపిస్తే అప్పుడు మేము ఆ నిధులు దేనికైనా ఖర్చు పెడతాం. గవర్నమెంట్ రూల్ ఏంటంటే రోడ్లకు వచ్చింది రోడ్లకే పెట్టాలి, కావాలకు వస్తే కావాలకు పెట్టాలి, వాటర్ వస్తే వాటర్కే పెట్టాలి. ఈ నిధుల్లో కూడా మేము ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, శివారు ప్రాంతాలలో ఇబ్బంది అవుతుంది, అందుకాబట్టి మాకు బోర్లకు కూడా సహకారం అందించమనని మేము ఒకటికి 4 సార్లు వెళ్ళి అడిగితే బోర్లకు సహకారం ఇస్తే మేము ఇప్పుడు ఆ ఎస్టీ వార్డులలో బోర్లు వేసుకుంటాం. 29 ఉంది, 28 ఉంది, దానికని అప్పుడొచ్చి ఇప్పుడు వేసాం. ఒక 8 కానీ, ఒక 9 కానీ, ఒకటి రెండోది మీరు కూడా గుర్తు పెట్టుకోండి. ఈ వార్డు ఆ వార్డు ఇంకో వార్డు ఇంకో వార్డు అనేది ఏమీ లేదు. మనం ఎలక్షన్ ఈ వార్డు ఆ వార్డును ఇంకో వార్డును ప్రజానికి తెలుసు.